హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రివ్యూ. ఈ వీడియో వచ్చేసరికి మనకి సెకండ్ ప్రోమో చూస్తుందన్నమాట. ప్రోమో రివ్యూ అయితే చూద్దాము. ఈ ప్రోమో మీకు క్లియర్ గా అర్థం కాలి వీడియో అంటే మాత్రం ముందే ప్రోమో చూసారంటే అప్పుడు మీకు వీడియో అయితే క్లియర్ గా అర్థమవుతుంది అన్నమాట. నేను ఆల్రెడీ అంటే ఈ ప్రోమో గురించి తెలియదు కానీ విత్ లీక్స్ అని చెప్పేసి ఇంతకొక వీడియో అయితే చేశాను. సేమ్ యాక్చువల్ గా వీడియో చెప్పినవన్నీ కూడా ఈ ప్రోమోలో జరిగినాయి అన్నమాట. మీకు అమర్ బాస్ శోభకి గొడవ జరుగుతుందని చెప్పాను. ఆల్రెడీ మనకి దాంట్లో చిన్న హింట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రోమోలో. అక్కడ చూడండి ఏంటంటే వంట దగ్గర ఏదైతే ఉందో వంట దగ్గర వాళ్ళకి పెద్ద గొడవ అయితే జరిగింది అనమాట లైవ్లోను. అదొకటి నెక్స్ట్ వచ్చేసరికి నేనకి ఇవాళ బెలూన్ టాస్క్ అయితే జరిగింది అనమాట. ఏంటంటే ఆ బెలూన్స్ కొన్ని క్యాండీస్ వేసి అయితే పెట్టారు బిగ్ బాస్. ఏంటంటే ఆ టోపీకి ఒక నీడిల్ అయితే ఇచ్చారనమాట. కొన్ని కొన్ని బుడగల్లో క్యాండీస్ ఉన్నాయి, కొన్ని బెలూన్స్లో క్యాండిల్స్ అయితే లేవు. వాళ్ళు ఎగిరిది ఆ బెలూన్స్ అయితే పేల్చాల్సి ఉంటుంది, బ్లాస్ట్ చేయాల్సి ఉంటుంది. వాటిని బ్లాస్ట్ చేసిన తర్వాత అన్న కొన్ని క్యాండీస్ అయితే కింద పడతాయి అనమాట. క్యాండీస్ అనేవి బజర్ మోగే లోపు ఎవరి దగ్గర ఎక్కువ క్యాండీస్ ఉంటే వాళ్ళు ఈ రోజు మనకి ఓట్ అప్పీల్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి దీంట్లో ఆల్రెడీ మనకి ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి మనకి ప్రియాంక అయితే విన్ అయింది. ఇప్పుడు మీరు ప్రోమో చూసినా కూడా మీకు ప్రియోమోలో అర్థమవుతుంది, ఎందుకంటే ప్రియాంక వచ్చేసరికి గేమ్ అయితే ఆడలేదు అనమాట. కాబట్టి మనకి అర్థమవుతుంది మనకి ప్రియాంక అయితే ఫస్ట్ గేమ్ అయితే విన్ అయింది అనమాట. ఇప్పుడు ఈ సెకండ్ గేమ్ అంటే ఎక్కువ క్యాండీస్ క్యాచ్ చేసే గేమ్ వచ్చేసరికి శివాజీ అయితే విన్ అవడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఈరోజు శివాజీ మనకి ప్రియాంక ఇద్దరి మధ్యలో కూడా డిజర్వ్ అన్డిజర్వ్ అయితే జరగబోతుంది అనమాట. వచ్చేసరికి మనకి మనకి శోభా శెట్టిని అదేవిధంగా మధ్యపు ఇద్దరు కూడా ప్రియాంక అయితే ఓటేయడం జరిగింది. మిగతా ముగ్గురు వచ్చేసరికి శివాజీ గారు అనేది డిజర్వ్ అని చెప్పేసి చెప్పారనమాట. కాబట్టి ఈరోజు శివాజీ గారు వచ్చేసరికి మనకి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ అయితే శివాజీ గారికి అయితే వచ్చిందనమాట. ఇంకా ఇది పొద్దున ఒక వీడియో అయితే చేశాను. ఏంటంటే నిన్న జరిగిన అంటే అమర్ బాస్ ప్రశాంత్ దాని తొప్పేవరది ఏంటని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. వీడియో చూడకపోతే చూడండి, ఇంకా ప్రోమో వన్ రివ్యూ కూడా చూడకపోతే చూడండి. దాంట్లో లీక్స్తో డీటెయిల్గా చెప్పాను అనమాట. ఒకవేళ చూడకపోతే ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ చేయండి.